హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంశాఖ పరిధిలోని సివిల్ ఏఆర్ ఏపీఎస్పీతో పాటు అగ్నిమాపక శాఖల్లోని మొత్తం 3137 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. మరి వాటి వివరాలేంటో తెలుసుకునేదానికి ముందుగా అవునా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వస్తాయి. దానికి మీరు చేయాల్సిందల్లా కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడమే. మరిక వివరాల్లోకి వెళ్దామా? మొత్తం 3137 పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. వాటిలో 334 ఎస్ఐ, ఆర్ఎస్ఐ, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు ఏపీ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, ఫైర్మెన్, జైల్ వార్డర్లు, డ్రైవర్ ఆపరేటర్లు తదితర 2803 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 12న విడుదల కానుంది. మరి నోటిఫికేషన్ లోని పోస్టుల వివరాలు తెలుసుకుందామా? సివిల్ ఎస్ఐ మహిళలు పురుషుల విభాగంలో మొత్తం 150 పోస్టులు, అలాగే ఏఆర్ ఆర్ఎస్ఐ మహిళలు పురుషుల విభాగంలో 75 పోస్టులు, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పురుషుల విభాగంలో 75 పోస్టులు, డిప్యూటీ జైలర్ మహిళలు 4 పోస్టులు, డిప్యూటీ జైలర్ పురుషులు 10 పోస్టులు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పురుషులు 20 పోస్టులు విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 వరకు. హాల్ టికెట్ December 8 నుంచి 14వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక పరీక్ష 16/12/2018 ఆదివారం ఉంటుంది. దరఖాస్తు రుసుము OCBCలకు ₹600, SCST లకు ₹300. సివిల్ ఏఎస్ఐ, ఏఆర్ ఆర్ఎస్ఐ, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పోస్టులకు 1/7/2018 నాటికి 21 నుంచి 25 మధ్య వయసు కలిగిన వారే ఉండాలి. అనగా 2/7/1993 నుంచి 1/7/1997 మధ్య పుట్టిన వారై ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 1/7/2018 నాటికి డిగ్రీ పూర్తి అయి ఉండాలి. SCST అభ్యర్థులైతే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై తప్పనిసరిగా డిగ్రీ చదివి ఉండాలి. స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ పురుషులు 1/7/2018 నాటికి 18 నుంచి 30 మధ్య వయసు కలిగి ఉండాలి. అనగా 2/7/1988 నుంచి 1/7/2000 మధ్య పుట్టిన వారై ఉండాలి. వీరికి డిగ్రీ కావాలి. డిప్యూటీ జైలర్ పురుషుల విభాగం వారు 1/7/2018 నాటికి 21 నుంచి 30 మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. అనగా 2/7/1988 నుంచి 1/7/1997 మధ్య పుట్టిన వారై ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిప్యూటీ జైలర్ మహిళల విభాగంలో 1/7/2018 నాటికి 21 నుంచి 25 మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. అనగా 2/7/1993 నుంచి 1/7/1997 మధ్య పుట్టిన వారై ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. SCST BC అభ్యర్థులైతే పై ఉద్యోగాలకు నిర్దేశించిన వయో పరిమితుల కంటే 5 వయసు సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ మొదట ప్రాథమిక పరీక్ష ఉంటుంది. ఎస్ఐ, ఆర్ఎస్ఐ, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్షల్లో 2 ప్రశ్నాపత్రాలను రాయవలసి ఉంటుంది. ఒక్కో ప్రశ్నాపత్రం 100 చొప్పున మొత్తం 200 పరీక్ష నిర్వహిస్తారు. 2 ప్రశ్నాపత్రాలు ఆబ్జెక్టివ్ టైప్ లోనే ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్నాపత్రంలో అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, 2 ప్రశ్నాపత్రంలో జనరల్ స్టడీస్ పై ప్రశ్నలుంటాయి. ఒక్కో పేపర్ కు 3 వ్యవధి ఉంటుంది. ఒకే రోజున ఉదయం, మధ్యాహ్నం ఈ 2 పేపర్లు రాయవలసి ఉంటుంది. ఈ 2 ప్రశ్నాపత్రాల్లోనూ వేర్వేరుగా ఓసీ అభ్యర్థులు 40%, బీసీలు 35%, SCST విశ్రాంత సైనిక ఉద్యోగులు 30% మార్కులు పొందితే తదుపరి దశకు అర్హులవుతారు. ఒక ప్రశ్నాపత్రంలో ఎక్కువ మార్కులు పొంది మరో దాంట్లో అర్హత సాధించకపోయినా నెక్స్ట్ లెవెల్ కు అర్హులు కాదు. ప్రాథమిక రాత పరీక్షలో ఎంపికైన వారికి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక రాత పరీక్ష అర్హత పరీక్ష మాత్రమే. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణలోకి తీసుకోరు. ఎంపిక ప్రక్రియ 2019 మార్చి నెలాఖరికి పూర్తి చేయాలని ఏపీ పోలీస్ నియామక మండలి లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 3137 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఉన్నారు. ప్రస్తుతం 334 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మిగిలిన 2803 పోస్టులకు సంబంధించి ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. అవి సివిల్ పోలీస్ కానిస్టేబుల్ 1600 పోస్టులు, ఏఆర్ కానిస్టేబుల్ 300 పోస్టులు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 300 పోస్టులు, ఫైర్మెన్ 400 పోస్టులు, జైలు వార్డర్లు మహిళల విభాగంలో 23 పోస్టులు, జైలు వార్డర్లు పురుషుల విభాగంలో 100 పోస్టులు, డ్రైవర్ ఆపరేటర్లు 30 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 50 పోస్టులు. ఈ నోటిఫికేషన్ ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఈ నెల 12వ తేదీ నుంచి. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు. 24/12/2018 నుంచి 4/1/2019 వరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక పరీక్ష 6/1/2019 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకే పేపర్ ఉంటుంది. ఓసీబీసీలు 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు 150 రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల విద్యార్హత, వయోపరిమితి, సిలబస్ తదితర వివరాలన్నీ ఈ నెల 12న విడుదల కానున్న నోటిఫికేషన్ లో చూడగలరు. ఇప్పుడిక ఎంపిక విధానం గురించి పరిశీలిద్దాం. ఎంపిక విధానం 3 దశల్లో ఉంటుంది. సివిల్ ఎస్ఐ, ఏఆర్ ఆర్ఎస్ఐ, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ల పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష 2 పేపర్లుగా 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడుతుంది. అనగా ఒక్కో పేపరు 100 మార్కులకు నిర్వహించబడుతుంది. పేపర్లో అథమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో జనరల్ స్టడీస్ కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇక అర్హత మార్కుల విషయానికి వస్తే ఓసీ అభ్యర్థులు 40%, బీసీ అభ్యర్థులు 35%, ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ 30% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నాపత్రంలో విడివిడిగా ఈ క్వాలిఫైయింగ్ మార్కులు సాధించాలి. ఈ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారిని దేహదారుఢ్య పరీక్షకు అనుమతినిస్తారు. ఈ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి మొదట శారీరక కొలతల పరీక్ష నిర్వహిస్తారు. తరువాత పరుగు, లాంగ్ జంప్ పరీక్షలను నిర్వహిస్తారు. పరుగులో 100 మీటర్లు, 1600 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు 100 మీటర్లను 15 సెకండ్లలో, మహిళా అభ్యర్థులు 100 మీటర్లు 18 సెకండ్లలో, ఎక్స్ సర్వీస్ మెన్లు 100 మీటర్లు 16.5 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 1600 మీటర్ల పరుగు పరీక్ష విషయానికి వస్తే పురుషులు 8 నిమిషాల్లో, మహిళలు 10:30, ఎక్స్ సర్వీస్ మెన్లు అయితే ఈ 1600 మీటర్లను 9:30 పూర్తి చేయాలి. తరువాత లాంగ్ జంప్ ను నిర్వహిస్తారు. పురుషులు 3.80 మీటర్లు, మహిళలు 3.65 మీటర్లు, ఎక్స్ సర్వీస్ మెన్లు 2.75 మీటర్లు లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. సివిల్ ఎస్ఐ, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లకు పోటీ పడే అభ్యర్థులు 1600 మీటర్లు పరుగు పందెంలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. వీరు లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగులో ఏదైనా ఒకదానిలో అర్హత సాధించినా సరిపోతుంది. అదే ఏఆర్ ఆర్ఎస్ఐ, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పోస్టులకు పోటీ పడేవారు 100 మీటర్ల పరుగు, 1600 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ 3 విభాగాల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 100 మీటర్ల పరుగుకు 30 మార్కులు, లాంగ్ జంప్ కు 30 మార్కులు, 1600 మీటర్ల పరుగుకు 40 మార్కులు కేటాయించారు. ఎంత తక్కువ సమయంలో ఈ లక్ష్యాలను అధిగమిస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి. తరువాత మెయిన్ పరీక్ష ఉంటుంది. సివిల్ ఎస్ఐ, డిప్యూటీ జైలర్ పురుషులు, డిప్యూటీ జైలర్ మహిళలు మరియు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు ఫైనల్లో మొత్తం 4 పేపర్లకు పరీక్ష ఉంటుంది. పేపర్ 1 ఇంగ్లీష్ 100 మార్కులకు, పేపర్ 2 తెలుగు 100 మార్కులకు ఉంటుంది. ఇవి డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. వీటిలో క్వాలిఫై అయితే చాలు. పేపర్ 3లో 200 మార్కులకు అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ అబిలిటీలపై, అలాగే పేపర్ 4లో 200 మార్కులకు జనరల్ స్టడీస్ పై ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 3 అండ్ పేపర్ 4లు ఆబ్జెక్టివ్ టైప్ లో మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నాపత్రం ఉంటుంది. పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగులో క్వాలిఫైయింగ్ కాకపోతే పేపర్ 3 పేపర్ 4లో వచ్చిన మార్కులను లెక్కలోకి తీసుకోరు. పేపర్ 3 పేపర్ 4లలో వచ్చిన మార్కులపై తుది ఎంపిక ఉంటుంది. పేపర్ 3 పేపర్ 4లలో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. అదే ఏఆర్ ఆర్ఎస్ఐ, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పోస్టులకు కూడా 4 పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఒక్కొక్క పేపర్ 100 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. వీటిలో క్వాలిఫై అయితే చాలు. పేపర్ 3లో అర్థమెటిక్ మరియు రీజనింగ్ లపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 4 జనరల్ స్టడీస్ పై ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 3 పేపర్ 4లు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పేపర్ 3 పేపర్ 4లలో అభ్యర్థి సాధించిన మార్కులు మరియు దేహ ఆరోగ్య పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులు కలిపి
అత్యధిక మార్కులు వచ్చిన వారిని ఈ పోస్టులకు సెలెక్ట్ చేస్తారు. ఈ ప్రెజెంటేషన్ కేవలం గైడెన్స్ కు మాత్రమే రూపొందించబడింది. పూర్తి వివరాలకు అభ్యర్థులు నోటిఫికేషన్ పరిగణలోకి తీసుకోవాలి. పరీక్షలకు సంబంధించిన వివరాలన్నీ slprb.ap.gov.in లో చూసి తెలుసుకోగలరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.